హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని తాటేపల్లిగూడి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి తాటేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ గారు, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ తాటేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 16,466 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,000 పై మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం తాటేపల్లిగూడెం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ రిజల్ట్ తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చివరి దశలో ఏదన్నా జరగవచ్చు. ఇక్కడ కనుక టీడీపీ కనుక కొంచెం తగ్గితే కనుక వైసీపీ ఖాతాలో తాటేపల్లిగూడెం పడుతుంది అనడంలో ఎలాంటి మార్పులు సందేహాలు ఏమీ లేవు. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి మై సజెషన్స్లో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వీడియోలు పొందాలి అంటే మొబైల్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.